విధి నిర్వహణలో నికార్ సైన్ అధికారి ప్రాణాలు కోల్పోవడం చాలా దారుణమన్నారు సీఎల్పీ నేత భట్టి. ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు. పోడు పట్టాలు పంపిణీ అంటూనే సమస్యను జటిలం చేయడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పారు ఆయన. ప్రభుత్వం 50 లక్షలు కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు భట్టి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో రేంజర్ శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోడు భూముల సమస్య తీవ్రంగా పరిణామాలు పరిధి దాటి ఈ హత్య సంఘటన జరగటం చాలా బాధాకరమైంది. దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. సమస్యను పరిష్కారం చేయకుండా ఓ పక్కన వాళ్ళకేం పోడు భూములు పంచుతూ ఉన్నాం అని చెప్తూ ఇంకో పక్కన అధికారుల్ని ఎవరిని కూడా అటు రానియకుండా అడ్డుకట్ట వేయండి అని చెప్పి వీళ్ళపైన ఒత్తిడి చేసి ఆ ఒత్తిడితో విధి నిర్వహణలో అక్కడ పోయి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.